Explain the procedure of finding specific heat of a solid experimentally. Ani question adagachu. Or how can you find the specific heat of lead shards or any other solid material experimentally? Ani adagachu. Idi determination of specific heat of a solid ani manaki lab activity ivadam jarigindi. Indulo aim to find the specific heat of a given solid, lead aithe lead, aluminum aithe aluminum, edaithe adi material required, calorimeter, thermometer, stirrer, water, steam, heater, wooden box and lead shards or iron bolt. Ivi manaki kavalsinatvanti material anamata. Procedure lo first ikkada asalu manam em chestam anedi telusukundam. Take a calorimeter with stirrer, weigh it and note down as M1, and 1/3 volume of calorimeter filled with water and note it as M2. Take lead shards in another beaker and heat it to 100 degrees centigrade. Then transfer lead shards without loss of heat. Keep it in a wooden box filled with cotton or any other material. This is the activity we have to do here. And the procedure enti ikkada calorimeter stirrer teeskunnamu dani yokka mass entha ane chusamu m1 ga note chesam. Next calorimeter ni 1/3 volume calorimeter lo 1/3 volume ni water tho nimpamu dani mass m2 ani chusamu. Tarvata lead shards ni vere baker loki teeskoni స్టీమ్ హీటర్లో కానీ లేకపోతే బీకర్లో పెట్టి నీళ్ళు పోసి 100 డిగ్రీస్ వరకు వేడి చేస్తాం. అలా వేడి చేసినటువంటి లెడ్ షార్ట్స్ని ఇందాక మనం తీసుకున్నటువంటి కెలోరీమీటర్లో లెడ్ షార్ట్స్ మరకే ట్రాన్స్ఫర్ చేస్తాం అన్నమాట. ట్రాన్స్ఫర్ చేసి స్టిర్రర్తో కదపడం అనేది జరుగుతుంది. కొంత టైం అయిన తర్వాత దాని టెంపరేచర్ నోట్ చేసుకుంటాం. నోట్ చేసుకుని తర్వాత మనం మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ అనేవి చేయటం జరుగుతుంది అన్నమాట. ఇది ప్రొసీజర్. ప్రొసీజర్ తర్వాత మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ ఎట్లా చేస్తాం మనం. మాస్ ఆఫ్ కెలోరీమీటర్ అలాంగ్ విత్ స్టిరర్ ఈజ్ ఈక్వల్ టు M1 grams. 1/3 వాల్యూమ్ ఆఫ్ కెలోరీమీటర్ ఫిల్డ్ విత్ వాటర్ ప్లస్ కెలోరీమీటర్ ప్లస్ స్టిరర్ ఈజ్ ఈక్వల్ టు M2 grams. మాస్ ఆఫ్ ది వాటర్ కనుక మనకు కావాల్సి వస్తే M2 minus M1 చేస్తే మనకి మాస్ ఆఫ్ ది వాటర్ వస్తుంది. ద మాస్ ఆఫ్ హీటెడ్ లెడ్ షార్ట్స్ ప్లస్ 1/3 వాల్యూమ్ ఆఫ్ కెలోరీమీటర్ విత్ వాటర్ ప్లస్ స్టిరర్ కెలోరీమీటర్ ఇవన్నీ కలిపి M3 grams అని అనుకుంటాం అన్నమాట. మాస్ ఆఫ్ లెడ్ షార్ట్స్ M3లో నుంచి M2 తీసేస్తే మాస్ ఆఫ్ లెడ్ షార్ట్స్ వస్తుంది. వాటర్ కెలోరీమీటర్ స్టిరర్ కలిపేమో M2, దానికి లెడ్ షార్ట్స్ యాడ్ చేస్తే M3 అయింది. M3లోంచి M2 తీసేస్తే మనకి లెడ్ షార్ట్స్ యొక్క మాస్ ఎంత అనేది వస్తుంది. ఇక్కడ టెంపరేచర్ ఆఫ్ ది కెలోరీమీటర్ ఇనీషియల్ టెంపరేచర్ T1 డిగ్రీస్గా తీసుకుంటాము. నెక్స్ట్ ద టెంపరేచర్ ఆఫ్ హీటెడ్ లెడ్ పీసెస్ ఇది T2 డిగ్రీస్. మనకి 100 డిగ్రీస్ వరకు హీట్ చేయమన్నాడు కాబట్టి ఇది 100 అని మనం నియర్లీ 100 అని మనం అనుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ ఈ లెడ్ షార్ట్స్ని ఫాస్ట్గా ఏం చేయాలి కెలోరీమీటర్లో ట్రాన్స్ఫర్ చేయాలి. ట్రాన్స్ఫర్ చేసి దాన్ని ఒక వుడెన్ బాక్స్లో కొంత సేపు స్టిర్ చేస్తూ హీట్ లాస్ అవ్వకుండా చూసుకుంటూ స్టిర్ చేస్తూ ఉండాలి. కొంత టైం అయిన తర్వాత దాని యొక్క టెంపరేచర్ని నోట్ చేయాలన్నమాట. రిజల్టెంట్ టెంపరేచర్ ఆఫ్ ది మిక్సర్ ఈజ్ ఈక్వల్ టు T3 డిగ్రీస్ సెంటిగ్రేడ్. స్పెసిఫిక్ హీట్ ఆఫ్ కెలోరీమీటర్ ఈజ్ ఈక్వల్ టు SC. స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ ఈజ్ ఈక్వల్ టు SW. స్పెసిఫిక్ హీట్ ఆఫ్ లెడ్ షార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు SL అని చెప్పి తీసుకుందాం. మనం ఇక్కడ SL క్యాలిక్యులేట్ చేయాలి. మనకు కావాల్సింది ఏంటి, ఇచ్చినటువంటి సాలిడ్ యొక్క స్పెసిఫిక్ హీట్ని మనం క్యాలిక్యులేట్ చేయాలి. కాబట్టి స్పెసిఫిక్ హీట్ ఆఫ్ లెడ్ షార్ట్స్ క్యాలిక్యులేట్ చేయాలి. అకార్డింగ్ టు మెథడ్ ఆఫ్ మిక్సర్స్ ఫార్ములా ప్రకారం
heat lost by the hot bodies. Hot bodies ain't ikkada lead shots. Is equal to heat gained by calorimeter plus heat gained by the water. Idi ikkada method of mixers prakaram raaskundam. Heat lost by the hot bodies annapudu mass of lead shots plus specific heat of lead shots into temperature of lead shots ikkada iskuntam. Is equal to mass of calorimeter into specific heat of calorimeter into temperature of calorimeter istam. Alage plus mass of water into specific heat of water into temperature of water. Itla vesukoni manam mathematical calculation chestam anamata. Lead shots mass emo m3 minus m2. Specific heat of lead shots SL. Lead shots yokka temperature T2 minus T3 anamata. Alage ikkada calorimeter yokka mass m1. Calorimeter yokka temperature emo T3 minus T1. Ikkada T3 minus T1 anedi temperature of calorimeter ki alage temperature of water ki rendintiki vartistundi kabatti rendintiki okate vestam. Ikkada ee ఫార్ములా గుర్తుపెట్టుకోవడానికి మీరు డిఫికల్ట్గా ఇది ఒకటే ఫీల్ అవుతారు, మిగిలిన అంతా గుర్తుపెట్టుకోవచ్చు. ఎస్ఎల్ ఈజ్ ఈక్వల్ టు m1 ఎస్ఎస్సి ప్లస్ m2 మైనస్ m1 ఇంటూ ఎస్డబ్ల్యూ, ఇదంతా బ్రాకెట్లో ఉంచి T3 మైనస్ T1 బై m3 మైనస్ m2 ఇంటూ T2 మైనస్ T3. ఇది స్పెసిఫిక్ హీట్ ఆఫ్ లెడ్ షార్ట్స్ని కనుక్కోవడానికి ఫార్ములా అనమాట. బై యూజింగ్ ద అబౌవ్ ఫార్ములా వీ కెన్ క్యాలిక్యులేట్ ద స్పెసిఫిక్ హీట్ ఆఫ్ సాలిడ్స్ లెడ్ షార్ట్స్ ఆర్ అల్యూమినియం బోల్ట్ ఆర్ ఎనీ అదర్ సాలిడ్ ఎక్స్పెరిమెంటల్లీ.